ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన మేఘన న్యూజిలాండ్ దేశ యూత్ పార్లమెంటు సభ్యురాలిగా ఎంపికై అరుదైన గౌరవం దక్కించుకున్నారు. సేవా కార్యక్రమాలు యువత విభాగానికి ప్రాతినిధ్యం వహించే నామినేటెడ్ ఎంపీగా వాల్కటో ప్రాంతం నుంచి 18 సంవత్సరాల మేఘన ఎంపికయ్యారు. మేఘన తండ్రి గడ్డం రవికుమార్ ఉద్యోగరీత్యా 2001లో భార్య ఉషతో కలిసి న్యూజిలాండ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. మేఘన అక్కడే పుట్టి పెరిగారు. మేఘన మా దగ్గర 4 ఇయర్స్ పెరిగిందంటే, మేము అప్పుడు భద్రాచలంలో ఉండేవాళ్ళం. చిన్నప్పటి నుంచి కూడా బాగా యాక్టివ్గా ఉండేది. కానీ తను ఈ అమ్మాయి అందులో రావడానికి మాత్రం వాళ్ళ పేరెంట్స్, తనకు ఏది కావాలంటే ఏ రూట్లో అట్లా తనకు చాలా హెల్ప్ఫుల్గా ఉండే, తను ఆ రకంగా తీర్చిదిద్దారు. ఆ గంతంతా వాళ్ళిద్దరికే చెందుతుంది. మన అమ్మాయి, మన తెలుగు అమ్మాయి, మా మనవరాలుగా కూడా మాకు చాలా గర్వం ఉంది మనందరికి కూడా. తన కష్టం, వాళ్ళ అమ్మ నాన్న కష్టం ఇదంతా. ఇలా మన పిల్లలు కూడా బాగా ఇట్లా ఇదవటానికి కొంచెం అందరూ ప్రయత్నిస్తే బాగుంటుందని మా ఫీలింగ్. న్యూజిలాండ్ యూత్ పార్లమెంటు సభ్యురాలిగా తాను ఎంపికవడం పట్ల మేఘన గడ్డం సంతోషం వ్యక్తం చేశారు. ఈ పొజిషన్కి తాను రావడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. న్యూజిలాండ్ పార్లమెంటులో 120 మంది ఎంపీలు ఉంటారని మేఘన చెప్పారు. ప్రతి ఎంపీకి ఒక యూత్ ఎంపీ ఉంటారని, పార్లమెంటులో తాము యూత్ వాయిస్ని రిప్రజెంట్ చేస్తున్నామని అన్నారు. విధానపరమైన నిర్ణయాలపై మంత్రులను కూడా యూత్ ఎంపీలు వివిధ అంశాలపై ప్రశ్నలు వేస్తారని అన్నారు. ప్రజా సమస్యలపై తమ యూత్ ఎంపీలు పార్లమెంట్ సెషన్స్కు ముందు 2-3 రోజులు చర్చిస్తామన్నారు. తాము వేసే ప్రశ్నలకు మంత్రులు కూడా 2-3 రోజుల్లోనే సమాధానాలు చెబుతారని మేఘన తెలిపారు. లక్ష్యం నిర్దేశించుకొని యువత కృషి చేస్తే ఎలాంటి విజయాలనైనా సాధించవచ్చని మేఘన గడ్డం ధీమాగా చెప్పారు. నా పేరు మేఘన గడ్డం. మా అమ్మమ్మ ఈ యూత్ ఎంపీ రోల్ రావడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే మా అమ్మ నాన్న, మా తాత, నాయనమ్మ తాత అందరూ చాలా ప్రౌడ్గా ఉన్నారు. మా తాతలిద్దరూ రీసెంట్గానే పాస్ అవి అయ్యారు. వాళ్ళు చూస్తే చాలా సంతోషపడేవాళ్ళు. అందుకనే వాళ్ళు మెమరీని ఆనర్ చేస్తానని అనిపిస్తుంది. దీనంతా కంటే ఒక రియల్ చేంజ్, రియల్ డిఫరెన్స్ చేయడానికి ఆపర్చునిటీ వచ్చింది ఇప్పుడు యూత్ ఎంపీగా. అక్కడ ఎంపీ అయినా, యూత్ ఎంపీ అయినా, అన్ని రోల్స్ పార్లమెంట్లో సేవ చేయడానికే. సో నేను రీసెంట్గా పాస్ట్ 3 ఇయర్స్ వాలంటీరింగ్ చేస్తాను రెఫ్యూజీ సెంటర్లో. అంటే చిన్నపిల్లలు సిరియా నుంచి, ఇరాక్ నుంచి, ఇరాన్ నుంచి, వాళ్ళు వార్ నుంచి ఫ్లీ అయ్యి కొత్త దేశంలో సెటిల్ అయ్యేటప్పుడు 5-6 సంవత్సరాలు ఎడ్యుకేషన్ లేకుండా ఉండొచ్చు. అప్పుడు కొత్త దేశంలో సెటిల్ అవ్వాలంటే మ్యాథ్స్ స్కిల్స్, జనరల్ నాలెడ్జ్ స్కిల్స్, ఇంగ్లీష్ స్కిల్స్ లేకుండా ఉంటే కష్టం. సో మేము అవి నేర్పించడానికి హెల్ప్ చేస్తాము. అప్పుడు యూత్ ఎంపీ రోల్ వచ్చినప్పుడు ఈ డిఫరెన్స్ ఇంకొక పెద్ద స్కీమ్లో చేయొచ్చు అని ఆపర్చునిటీ వచ్చిందని నేను అప్లై చేశాను. అది వచ్చినప్పటి నుంచి చాలా ఎక్సైట్మెంట్గా ఉంది అక్కడ ఈ రోల్ చేయడం. వాలంటీరింగ్ రోలే, పేడ్ కాదు. మా పార్లమెంట్లో 120 MPs ఉంటారు. ప్రతి ఎంపీకి ఒక యూత్ ఎంపీ ఉంటారు. ఆ యూత్ ఎంపీ రోల్ అంటే మేము మా కన్స్టిట్యుయెన్సీని రిప్రజెంట్ చేస్తాము, యూత్ వాయిస్ని రిప్రజెంట్ చేస్తాము. మేము మినిస్టర్స్ని కూడా క్వశ్చన్ చేస్తాము, మీరు ఈ పాలసీ ఇలా ఎందుకు చేశారు, ఇలా ఎందుకు చేయలేదు, ఇలా చేస్తే ఇది ఉపయోగపరచుకుందాం మా ప్రజలకి, అలా మనం క్రిటిక్ చేస్తాము కానీ హెల్ప్ కూడా చేస్తాము. సో మన కన్స్టిట్యుయెన్సీకి వెళ్ళి వీళ్ళు మా ఇష్యూస్ అని చెప్పి, ఇవి మా ఇష్యూస్ అని చెప్తే మేము సొల్యూషన్స్ ఫైండ్ చేస్తాము. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.